భోజనానికి ముందు ఆ తర్వాత ఆచమనము ఎందుకు చెయ్యాలి? ఇది కేవలం బ్రాహ్మణులే చేస్తారు, కానీ పూర్వకాలంలో వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు ముగ్గురు కూడా ఈ పనిని చేసేవారు. ఇప్పుడు కూడా చేస్తే చాలా మంచిది. ఆచమనం చేయటంలో అన్ని ధర్మాల వారు కూడా చేయవచ్చు. ఆచమనానికి ఎలాంటి తప్పు లేదు. విష్ణునామస్మరణ చేయటంలో ఎవ్వరికి కూడా అధికారము లేదు అనేది లేదు. అందరికీ విష్ణునామస్మరణ చేయటంలో అధికారం ఉంది. భోజనానికి ముందు 3 సార్లు ఆచమనం చేసి నీటిని విస్తరి చుట్టూ, మనం తినేటువంటి ఆహారానికి సంబంధించి విస్తరి కానీ బంగారు పాత్ర కానీ ఏదైతే ఆ పాత్ర చుట్టూ నీళ్లని విడుస్తూ, ఆపై అరచేతిలో నీళ్లు వేసుకొని అమృతమస్తు అని చెప్పి నీటిని తాగాలి. అలా నీటిని తాగి భగవంతుని యొక్క అనుగ్రహమే ఈ అన్నం అని చెప్పి భావించి అన్నాన్ని ముద్దగా తీసుకొని, బ్రాహ్మణులు అయితే గనక యమాయనమః యమధర్మాయనమః చిత్రాయనమః చిత్రగుప్తాయనమః అని కుడివైపున 4 భాగాలుగా అన్నం యొక్క ముద్దల్ని పెట్టాలి. ఎవరైతే గనక వారి తండ్రి చనిపోయి ఉంటాడో వారు ఎడమ భాగం పైన శ్యామాయనమః శబలాయనమః అని చెప్పి 2 ముద్దలు పెట్టాలి. ఋగ్వేదస్తులైతే గనక చిత్రాయనమ చిత్రగుప్తాయనమ అని ఒకటే, యమాయనమ యమధర్మాయనమ అని ఒకటి మాత్రమే ముద్ద పెట్టాలి. ఇక మిగతా వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు మీరందరూ ఏం చెయ్యాలి అనంటే, భోజనం చెయ్యకన్నా మునిపే మీ యొక్క అరచేతి నిండా పిడికెడు అన్నాన్ని తీసుకొని, అన్నాన్ని గుండ్రంగా కాకుండా పిడికెలతో పట్టుకొని ఒక భాగాన్ని తీసి పశుపక్షాదులకు పక్కన పెట్టాలి. అదీ కాక పిల్లలకు సరైన జ్ఞానం రావాలనుకునేటువంటి తండ్రి ఏం చెయ్యాలంటే, తాను తినబోయేటప్పుడు తన యొక్క అన్నంలో నుంచి ఒక భాగాన్ని తీసి తన కొడుకు యొక్క కంచంలో వేయాలి. ముఖ్యంగా జ్ఞాన సముపార్జన కావాలనుకున్న శిష్యులు కూడా గురువు భోజనం ప్రారంభించేటప్పుడు వెళ్ళి భిక్ష అడుక్కోవాలి, దోసిట పట్టి భిక్ష అడుక్కోవాలి. అప్పుడు గురువు ఆ అన్నం ముద్దను తీసి శిష్యుడి యొక్క దోసిట్లో వేయాలి. ఇది మా విద్యాపీఠంలో కూడా జరిగేది. ఇలా అన్నాన్ని గురువు దగ్గర నుండి, తండ్రి దగ్గర నుంచి స్వీకరించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇది దీనికి కులము, మతము ఇలాంటి భేదాలు ఏమీ లేవు. మనస్సు శుద్ధిగా ఉంటే చాలు. నిష్కల్మషమైనటువంటి మనస్సులోనే భగవంతుడి యొక్క సన్నిధానం ఉంటుంది. అలాంటి ఎవరైనా సరే ఈ నేను చెప్పిన విధి విధానాన్ని పాటించవచ్చు. ఇక భోజనం ముగించిన తర్వాత ఏం చెయ్యాలి అనంటే, మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని అమృత అభిధానమసి అని చెప్పి ఆ యొక్క నీటిని తాగాలి. తాగి మీ చేతిలో మిగిలినటువంటి నీటిని ఆ కంచంలో మిగిలినటువంటి ఉప్పు పైన వేసేయాలి. అలా వేసి అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని 3 సార్లు చెప్పుకొని లేవాలి. అయితే భోజనం ప్రారంభించే ముందు కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అని చదివే భోజనాన్ని ప్రారంభించాలి. ఇది భోజనము ముందు, ఆ తర్వాత చేసేటువంటి పద్ధతి. భోజనమంతా అయిన తర్వాత కూడా మళ్ళీ తులసి తీర్థాన్ని ఆచమనంగా స్వీకరించాలి. అయితే శృంగేరి కానీ మాధ్వ సంప్రదాయ రీత్యా భోజనానికి ముందు 3 సార్లు తీర్థం తీసుకోవాలి, భోజనం అయిన తర్వాత మాత్రం 1సారి మాత్రమే తీర్థం తీసుకోవాలనే సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇందులోపల చాలా ససూక్ష్మమైనటువంటి ఆరోగ్య రహస్యాలు కూడా ఉంటాయి. ఇది చాదస్తం అనుకుంటే మీరు వెరివాళ్ళు అవుతారు, లేదు భగవంతుని యొక్క అనుగ్రహం రహస్యాలున్నాయి అనుకుంటే మీరు మహావిజ్ఞానవంతులు అవుతారు. విదేశీయులు సైతము మన యొక్క ధర్మాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇవాళ బ్రిటన్లో మన యొక్క మనుధర్మశాస్త్రానికి సంబంధించి, ముఖ్యంగా ఆయుర్వేదము, అదేవిధంగా యోగశాస్త్రానికి సంబంధించిన నియమాలన్నీ కూడా అక్కడి స్కూళ్ళల్లో పాఠ్యాంశములుగా చేర్చడం జరిగింది. ఇంతటి అత్యద్భుతమైనటువంటి ధర్మ సాంప్రదాయాల్లో పుట్టినటువంటి మనము ఎంతో ధన్యులం. అవి పాటించినప్పుడు ఇంకా మనము ధన్యుల జీవనం అవుతామని చెప్పేసి తెలుసుకోవాలి. ఇక మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా సరే నా ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ చేయండి. జ్యోతిష్శాస్త్రానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా సరే మీరు ప్రదీప్ జోషిని మీ మిత్రుడిలాగా మీరు సంప్రదించవచ్చు. ఎలాంటి సందేహం అవసరం లేదు. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.